नमस्ते आदाब सत श्री अकाल, मैं निसार सोहेल टीवी एन 7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। वेलकम टू टीवी एन 7 न्यूज अपडेट्स। ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోరపండ నాట్కో స్కూల్లో జరిగిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫాసియుద్దీన్, డిఈఓ వెంకట నరసమ్మ పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటిన పిదప విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షలలో నాట్కో పాఠశాల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా వారు సన్మానించారు. అలాగే మొదటిసారిగా పాఠశాలకు వస్తున్న చిన్నారుల చేత వారు అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేశారు. Thank you.
మేడం మేడం సార్ మీరు ఇంకొద్ది వెనక్కి అవురాను సార్ వెనక్కి అన్న వయసు బస్ అయిపోయలేదు అమ్మా ఇంకా మీడియా ఉన్నారు పారా పారా రంగన ఫోను చాలా అడిగా అవును సార్ ఇప్పుడు
హైదరాబాద్ మండలం బోరబండ డివిజన్లో పడిబాట కార్యక్రమాన్ని నేను, అదేవిధంగా డిఓ గారు, డిప్టీ డిఓ గారు మ్యాట్కో స్కూల్లో ప్రారంభించడం జరిగింది. అయితే ఏ రాష్ట్ర భవిష్యత్ అయినా, ఏ నగర భవిష్యత్ అయినా, ఏ దేశ భవిష్యత్ అయినా ఆ యొక్క రాష్ట్రంలో, ఆ దేశంలో, నగరంలో ఉన్న విద్యార్థులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విద్యార్థులు ఎంత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటే, వాళ్ళ అక్షరాలు ఎంత పునాది గట్టిగా ఉంటే, ఆ రాష్ట్రానికి, ఆ నగరానికి, ఆ దేశానికి భవిష్యత్తు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఒక ఫౌండేషన్ గట్టిగా ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇన్స్పైర్గా తీసుకొని యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా పడిబాట కార్యక్రమాన్ని, ఇది ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, అందరూ కూడా మమేకమై పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నాట్కో స్కూల్లో అద్భుతం కూడా పడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించుకొని విద్యార్థులతో అక్షరాభాష చేపట్టడం జరిగింది. విద్యార్థులు కూడా దాంతోపాటుగా అందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అద్భుతంగా ముందుకు పోవటం, కార్పొరేట్ పాఠశాలకే 10 అడుగులు ముందుకు ఉండడం ఇక్కడ గొప్ప విషయం. దాంతోపాటుగా అడ్మిషన్లు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఉండటం ఇక్కడ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యత ఇవ్వడం